సిఏఏ విషయానికి వద్దాం. సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది అమల్లోకి వచ్చింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నగారా మోగే కొన్ని రోజుల ముందు గెజెట్ జారీ చేసింది కేంద్రం. అసలేంటి ఈ సిఏఏ? అమలు చేయాల్సిందే అని కేంద్రం, వద్దని విపక్షం, ఎందుకు పట్టుబడుతున్నారు? సిఏఏని ఈ సమయంలోనే ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు? ఇప్పటి నుంచో నాంతుంది, కానీ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ చట్టం అమలుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రాజకీయంగా లబ్ధి పొందేదేవరు? ఇది ఓట్లు సీట్లు పెంచుకోవడంలో భాగమేనా? అసలు ఒక అమెండ్మెంట్ ద్వారా ఓట్లు సీట్లు ఎలా పెరుగుతాయి చూద్దాం. 2016 జూలై పౌరసత్వ సవరణ బిల్లును తొలిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టిన రోజు మొదలైంది పంచాయతీ. కారణం ఇందులో ముస్లింలు శరణార్థుల ప్రస్తావన లేకపోవడం. 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చి భారత్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న ముస్లిమేతరులు, అంటే హిందూ, సిఖ్, బుద్ధ, జైన్, పార్సీ, క్రిస్టియన్ శరణార్థులకు మాత్రమే ఈ పౌరసత్వం కల్పించడం, భారత పౌరసత్వం కల్పిస్తారు వాళ్ళకి. అది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సిటిజన్షిప్ ఇవ్వాలని అందులో ఉంది. ఇది వివాదానికి కారణమైంది. అప్పుడు లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దల సభలో మాత్రం ఆమోదం పొందలేదు. కారణం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో జరిగిన హింసాత్మక నిరసన. 2019 డిసెంబర్ 11 ఆ రోజున ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీంతో 64 కిందటి భారత పౌరసత్వ చట్టం 1955 వచ్చింది. ఇది ప్రస్తుతం సవరించినట్టయింది. అంతకుముందు దేశంలో 11 పాటు నివసించడం కానీ పనిచేసి ఉంటేనే సిటిజన్షిప్ ఇవ్వాలన్న నిబంధనను ఇది మార్చేసింది. దానిని మినిమం 5 తగ్గించేసింది. చట్టం వచ్చింది, కానీ అమల్లో పెట్టేందుకు మాత్రం 4 సమయం పట్టింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది చట్టంగా మారడమే ఆలస్యం. విపక్షాలు ఆందోళనకు దిగాయి, దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దీంతో అమల్లోకి తీసుకొచ్చే అవకాశం లభించింది. ఇన్నేళ్ల పాటు అటకెక్కిన ఈ చట్టానికి ఇప్పుడు దుమ్ము దులిపింది మోదీ సర్కార్. 2024 సిఏఏని అమలు చేసి తీరతాం, ఇది ఎన్నో సభలు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘంటాపథంగా చెప్పిన మాట. ఆయన చెప్పినట్టుగానే కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఈ నోటిఫికేషన్లో ఏముంది, ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. పౌరసత్వం కోసం అప్లై చేసుకునే వారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ ఆధార్లు కావచ్చు, లేదంటే భారతదేశంలో పుట్టాననే వివరాలు, ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ వారు దేశంలోకి ఏ ఏడాదిలో వచ్చారు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, పేరు కావచ్చు, సర్నేమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్ అప్లికేషన్ ఫామ్లో నింపితే సరిపోతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఇలా వచ్చే అప్లికేషన్లపై నిర్ణయం తీసుకునే డెసిషన్ పవర్ సెన్సస్ డైరెక్టర్కు ఉంటుంది, అంటే జనగణన డైరెక్టర్కు ఉంటుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్రం ఓ కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీలకు సెన్సస్ డైరెక్టర్ హెడ్గా ఉంటారు. అయితే ఇందులో ముస్లిం శరణార్థులకు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి హిందూ ముస్లిమేతరులతో పాటు ముస్లిమ్స్ కూడా చాలామంది వచ్చారు, కానీ వాళ్ళకి మాత్రం సిటిజన్షిప్ అప్లై చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రూల్ ప్రత్యేకంగా ముస్లిమేతరుల కోసం, ఇందాక చెప్పినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం, ఇదే ఇక్కడ మెయిన్గా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ఇక రాజ్యాంగంలోని 6 వర్తించే వారికి కూడా సిఏఏ వర్తించదు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలోని స్వతంత్రులుగా ప్రకటించిన గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. ఒకవేళ ఆఫ్ఘన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన శరణార్థులు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నవారైతే వారికి కూడా సిఏఏ వర్తించదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్తో ఉంటున్న వారికి కూడా సిఏఏ వర్తించదు. ఎందుకంటే వారికి కొద్ది కాలం మాత్రమే భారత భూభాగంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్లో అమల్లో ఉంది ఈ ఇన్నర్ లైన్ ILP సిస్టమ్. అంతేకాదు, సిఏఏ ద్వారా పౌరసత్వం పొందిన వారిపై ఉన్న అక్రమ కేసులన్నీ కొట్టేస్తారు. అంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కొన్ని అక్రమ కేసులు, అంటే అనధికారికంగా లోపలికి వచ్చారు, లేదంటే దొంగదారులు లోపలికి వచ్చారనే కొన్ని కేసులు నమోదవుతాయి ఈ చట్టం రాకముందు. సో ఈ చట్టం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ కేసులన్నింటినీ రద్దు చేస్తారు. అయితే దేశవ్యాప్తంగా 31 జిల్లాల్లో మాత్రం 2022 నుంచే సిఏఏ ఉంది. ఈ 31 జిల్లాలు 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్రం ఈ అధికారాలు, ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది. ఈ 2 1414 మంది పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కూడా కల్పించింది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు, మరోవైపు కథ మరోలా ఉంది. ఎన్నికల ముందు హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ఎత్తుగడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. హిందూ, ముస్లింల మధ్య ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చేయాలనుకుంటే ఎలాగూ గెలుస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ ఎన్నికల తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనేది ప్రధానమైన ప్రశ్న. మరి అలా కాకుండా సరిగ్గా ఎన్నికల ముందే చేయడం ఎందుకు? ఇది ప్రజలను విభజించడం కదా, ఇది ఓట్ల రాజకీయం కదా, ఇప్పుడు ఈ ప్రశ్నలను సంధిస్తున్నాయి విపక్షాలు. అంతేకాదు చట్టంగా ఆమోదం పొందిన 4 ఏళ్ల తర్వాత నోటిఫై చేయడం ఏంటని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇది కంప్లీట్గా ఎలక్షన్ స్టంట్ అంటూ ఎలిగేషన్స్ చేస్తున్నాయి. చట్టం నుంచి ముస్లిం శరణార్థులను తప్పించాల్సిన అవసరం ఏంటన్నది విపక్షాల మరో ప్రశ్న. ఇది ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు లౌకికవాదులు. అయితే కేంద్రం వర్షన్ మరోలా ఉంది, ముస్లిం శరణార్థులకు ఏ దేశంలో కూడా మత హింస లేదు, అలాంటప్పుడు వారు ఆ దేశాలను ఎందుకు వదిలి వస్తారు? ఒకవేళ ఇబ్బందులు పడినా వారికి ఇతర ముస్లిం దేశాలు ఆశ్రయం కల్పిస్తాయి. ఇతర మతస్థులే ఇబ్బందులు పడి శరణార్థులుగా భారత్కు వస్తున్నారంటే ముస్లింలకు ఏ ఇతర ముస్లిం దేశాలకు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అక్కడ పౌరసత్వం కల్పిస్తారు. కానీ ముస్లిమేతరులకు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా, లేదా ముస్లిం దేశాలకు వెళ్ళినా వాళ్ళకి పౌరసత్వం కల్పించడానికి అనేక చిక్కులు ఉంటాయి, కల్పించకపోవచ్చు కూడా. ఇది బీజేపీ వినిపిస్తున్నటువంటి వాదన. అందుకే వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నాం అనేది బీజేపీ నేతల వర్షన్. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉన్నా మరోసారి నార్త్ ఈస్ట్ స్టేట్స్ భగ్గుమనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్ఆర్సీ మీకు గుర్తుండే ఉంటుంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాబితా. సింపుల్గా చెప్పాలంటే అస్సాంలో నివసిస్తున్న ఇండియన్ సిటిజన్స్ లిస్ట్ ఇది. తమ రాష్ట్రంలోకి బంగ్లాదేశీలు అక్రమంగా ప్రవేశించారంటూ అస్సాంలో సుదీర్ఘ ఉద్యమం జరిగింది. దీంతో 1986లో పౌరసత్వ చట్టాన్ని సవరించి అస్సాం కోసం ప్రత్యేక నిబంధనలు చేర్చారు. 1966 జనవరి 1కి ముందు అస్సాంలో ఉన్న వారంతా భారతీయులే అని తేల్చారు. ఆ తర్వాత అంటే 1971 మార్చి 25కు ముందు రోజు వరకు వచ్చి ఉన్నటువంటి వారితో ఇండియన్ సిటిజన్షిప్ వాళ్ళకి ఇస్తారు. దీనికి అనుగుణంగా జాబితాను రూపొందించారు. కానీ 20 లక్షల మందికి చోటు దక్కకపోవడంపై అప్పుడు తీవ్ర నిరసనలు వచ్చాయి. ఇప్పుడు సిఏఏ కారణంగా అస్సాంకు వలస వచ్చిన ముస్లిమేతరులందరికీ పౌరసత్వం వస్తుందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. అంతేకాదు బంగ్లాదేశ్లో ఉంటున్న 1.7 కోట్ల మంది హిందువులు అస్సాంకు వలస వచ్చే ప్రమాదం ఉందన్న భయాలు కూడా ఉన్నాయి. అందుకే సిఏఏను అమలు చేయడానికి ఒప్పుకోమంటూ 16 పార్టీల అస్సాం యునైటెడ్ అసోసియేషన్ ఫోరం ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చింది. సిఏఏ పేరు చెప్పి దేశ ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే కేరళ సీఎం పినరై విజయన్, అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకమంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్, భారతీయులే ఇతర దేశాలకు వెళుతుంటే విదేశీయులకు మన పౌరసత్వం ఇవ్వడం ఏంటి అని అసదుద్దీన్ ఓవైసీ, ఇలా విపక్ష నేతలు సిఏఏపై విరుచుకు పడుతున్నారు. అంతేకాదు హిందువుల ఓట్ల కోసం హిందుత్వ ఎజెండాను అమలు చేస్తున్నారన్నది నేతల బాటం లైన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ న్యాయ పోరాటానికి రెడీ అయిపోయింది. సిఏఏ అమలుపై వెంటనే స్టే విధించాలని కోరింది. ఐయుఎంఎల్ కొన్ని మతాలకే అవకాశం కల్పించడం సరికాదంటూ పిటిషన్ వేసింది. అసలు సిఏఏని మతానికి ముడిపెట్టడం సరికాదన్నది ఆ సంస్థ వాదన. కొందరు సమర్థిస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. లబ్ధి పొందేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు, న్యాయం జరగదని భావించే వారికి మద్దతుగా మరికొందరు నిరసనలకు దిగుతున్నారు. ఎన్నికల ముంగిట ఒక కొత్త అంశాన్ని తెరపైకి తేవడంలో బీజేపీ మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి.